పునీత మార్కు గారు వ్రాసిన క్రీస్తు శుభవార్త 10వ అధ్యాయము 9వ వచనం. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు. క్రీస్తు ప్రభుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, యేసు తిరుహృదయ పూజిత మాసమైన ఈ జూన్ నెలలో ఈ నెలంతా మనము మన కుటుంబాలను ఆ తిరుహృదయానికి అర్పించుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ తిరుహృదయం వైపు మనం ప్రయాణం చేస్తూ ఈ 30 అడుగుల హృదయ ప్రయాణంలో ఈరోజు చివరి అడుగు 30వ అడుగు మనం వేయబోతూ ఉన్నాము. ఈ 30వ రోజు మన ధ్యానాంశం 3 హృదయాలు. యేసు, మరియా, జోజప్ప. యేసుని హృదయం, మరియా తల్లి హృదయం, ఆ జోజప్ప గారి హృదయం, ఆ 3 హృదయాల సంగమం గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, ఒక ఊరిలో ఒక తల్లి తాను చనిపోతూ ఏ దిక్కు లేని తన బిడ్డపై చేతులుంచి దీవించి యేసు, మరియా, జోజప్పల హృదయాలకు తన బిడ్డను సమర్పించి, ఓ యేసు, మరియా, జోజప్పలారా, నా బిడ్డ నా మరణానంతరం అనాథగా మిగిలిపోకూడదు. మీ ఆలనలో, మీ ప్రేమలో, మీ అనురాగములో, మీ మమకారములో, ఓ యేసు, మరియా, జోజప్పల హృదయాలారా, నా బిడ్డను కాపాడండి. నా బిడ్డ ఆలన పాలన మీ చేతికి అర్పిస్తున్నానని యేసు, మరియా, జోజప్ప, నా హృదయమును, నా ఆత్మను, నా బిడ్డను నీకు సమర్పిస్తున్నానని ప్రార్థించి కన్ను మూసిందంట. అయితే ఆ తల్లి దీవెన ఆ 3 హృదయాల యొక్క ఆలన పాలన వలన ఆ బిడ్డ బాగా చదువుకున్నాడు, స్థిరపడ్డాడు. ఆ 3 హృదయాల భక్తిని ప్రోత్సహిస్తూ జీవించాడు, పెరిగి పెద్దవాడయ్యాడు. తాను కూడా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని తన బిడ్డను కూడా అదే ఆ 3 హృదయాల సంరక్షణకు అర్పించాడంట. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు, మరియా, జోజప్పల 3 హృదయాలు. ఈ 3 హృదయాలు ఎక్కడ ఉన్నా ఏకమై జీవించాయి, అది మనం నేర్చుకోవాలి. బెత్లెహేములోనూ ఏక హృదయంతోనే జీవించారు, ఐగుప్తులోనూ ఏక హృదయంతోనే జీవించారు, నజరేతూరులోనూ ఏక హృదయంతోనే జీవించారు. సుఖాలు వచ్చినప్పుడే కాదండి, దూతలు దిగి వచ్చినప్పుడే కాదు, 3 జ్ఞానులు సందర్శించినప్పుడే కాదు, అన్నీ కలిసి వచ్చినప్పుడే కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా, కష్ట సమయాల్లో కూడా, కరువుల్లో కూడా, హేరోదు లాంటి రాజు వెంటాడుతూ వేటాడుతూ ఉన్నప్పుడు కూడా, నలుగురు నిందిస్తున్నప్పుడు కూడా, ఈ 3 హృదయాలు కలిసే జీవించాయి. ఈ 4 రోజుల తిరుహృదయ భక్తిలో జీవిస్తున్న ప్రియ కుటుంబస్తులారా, తిరుహృదయ భక్తికి మనలను మన కుటుంబాలను అర్పించుకుంటూ మనం నేర్చుకోవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి విలువేంటో తెలుసా? యేసు, మరియా, జోజప్పలు ఆ 3 హృదయాలు కలిసే ఉన్నాయి కదండి. కాలం కలిసి వచ్చినప్పుడే కాదు, కాలం కాటేసినప్పుడు కూడా కలిసే బ్రతికారు కదా. యేసు తిరుహృదయ భక్తిలో ఉన్న మీరు, మీ కుటుంబాలు కలిసి జీవిస్తున్నాయా? ఆస్తులున్నప్పుడు, అంతస్తులు ఉన్నప్పుడే కాదండి, కష్టాలు బాధలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులందరూ, చుట్టాలు బంధువులందరూ కలిసిమెలిసి బ్రతకగలుగుతున్నారా? పెళ్ళిళ్ళకో, పబ్బాలకో, పండగలకో కలిసి వచ్చి అప్పుడు కలవడం కాదండి, కష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్నప్పుడు ఒకరినొకరు పలకరించుకోగలుగుతున్నారా? యేసు, మరియా, జోజప్పల ఈ 3 హృదయాల్లో వాళ్ళు వారికి ఏ విభేదాలు, ఏ తేడాలు, ఏ అభిప్రాయ భేదాలు లేవు. దే హ్యాడ్ సేమ్ థాట్స్, సేమ్ ఫీలింగ్స్, సేమ్ వర్డ్స్, ఎక్సెట్రా. అందుకే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 32వ వచనంలో ఆది క్రైస్తవ సంఘం గురించి లతీనులో ఇలా ఉంటుంది, ఉర్ ఊనుమ్ ఎత్ ఆనిమా మే ఊనా, ఉర్ ఊనుమ్ ఎత్ ఆనిమా ఊనా. ఒకే మనస్సు, ఒకే ఆత్మ కలిగి ఉన్నారండి ప్రియులకు దేవుని బిడ్డలారా ఆది క్రైస్తవ సంఘంలో.
సైతాన్ని మనం ఇంగ్లీష్లో డెవిల్ డెవిల్ అంటూ ఉంటాం. ఈ డెవిల్ అనే మాట గ్రీకు పదము నుంచి దియాబోలిస్ అనే పదం నుంచి వచ్చింది. అంటే దియాబోలిస్ అంటే డివిజన్, కలిసి ఉందామనే చోట విభేదాలు విభజనలు వస్తున్నాయంటే ఆ ఇంటిలో యేసు తిరుహృదయము ఉండాల్సిన ఆ ఇంటిలో దియాబోలిస్ అంటే విభజన చేసేవాడు సైతానుడు తిష్ట వేసుకొని కూర్చున్నాడన్నమాట. కాబట్టి ఈ సైతానుడు మొదటి నుంచి వాడు విభజించేవాడే. దేవుడితో ఉండాల్సినటువంటి ఆ దేవదూతలు, ఆ లూసిఫర్ యేసుతో కలిసి ఉండలేకపోయింది. అందుకే దే ఆర్ కాల్డ్ ఫాలెన్ ఏంజల్స్, పడిపోయినటువంటి దేవదూతలు అని పిలుస్తాం. ఈ సైతానుడు ఆడు అబద్ధికుడు, అసత్యవాది, హంతకుడు అని వాడికి బిరుదులు. కాబట్టి ఇలాంటి సైతాను యొక్క టక్కరి జిత్తులకు, ఈ జిత్తుల మరి తనానికి మనం పడిపోయి యేసు తిరుహృదయానికి అంకితమైనటువంటి మన కుటుంబాలు, మన సంఘాలు విభజనలకు తావివ్వకూడదు. యేసే నా ఇంటికి యజమాని అని చెప్పుకున్న మనం సైతానుకి యజమాయేషిని అప్పచెప్పకూడదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసు తిరుహృదయానికి అర్పించుకున్న మీ కుటుంబాల్లో యేసయ్య ఉన్నారా, సైతానుడు ఉన్నారా అన్నదానికి ఒకటే కొలమానం. మీరందరూ కలిసి ఉంటే యేసు తిరుహృదయం ఉన్నట్లు, మీరందరూ విభజింపబడి ఉంటే విభజనకర్త అయినటువంటి సైతానుడు మన ఇంట్లో ఉన్నట్లు. క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ శ్రీసభ సత్యోపదేశం 395 పారాగ్రాఫ్ ఇలా చెప్తుంది, దేవునిపై ఉన్న అసూయ వలన సైతానుడు విభజించాలని చూస్తాడు. సేటన్ స్పాయిల్స్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ డిస్ట్రాయిస్ ద డొమెస్టిక్ చర్చ్ దట్ ఈస్ ద ఫ్యామిలీ. ఈరోజు ప్రతి కుటుంబాన్ని విభజించాలని, కుటుంబాలన్నీ విభజింపబడిపోతే విచారణ, ప్యారిష్ కూడా విభజింపబడిపోతుంది. ప్యారిష్లన్నీ డివైడ్ అయిపోయి ఉంటే డయాసిస్ కూడా విభజింపబడిపోతుంది. డయాసిస్ అంటే మెత్రాసనం విభజింపబడిపోతే శ్రీసభ కూడా విభజింపబడిపోతూ ఉందని సైతానుడి యొక్క కుట్ర పన్నాగం. ప్రియులకు దేవుని బిడ్డలారా, దానికి మనం తావివ్వకుండా ఉండాలి. ఒక క్యాథలిక్ టీవీ ఛానల్ యొక్క వైస్ ప్రెసిడెంట్ తన కుటుంబం గురించి ఇలా సాక్ష్యం చెప్తున్నాడండి. తన కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోయిందంట. ఎలాగంట, మొదటి బిడ్డ డ్రగ్స్కి అలవాటు పడిపోయాడంటండి, మత్తు పదార్థాలకు. రెండో బిడ్డకు పెళ్లి చేశారు కానీ భర్తతో విడిపోయి తన ఇంట్లోనే ఉంటుందంట ఒక మూల కూర్చొని. మరొక ఇద్దరు బిడ్డలు తామెవరో తెలుసుకోలేని మానసిక రోగులంట. దే ఆర్ ఆల్ మెంటలీ ఇన్సేన్, దే డోంట్ నో హూ దే ఆర్. ఒక బిడ్డ మత్తు పదార్థాలకు బానిస, ఇంకో బిడ్డ భర్తతో విభేదించి వచ్చి ఇంట్లోనే కూర్చుంటుంది, ఇంకో ఇద్దరు బిడ్డలు కూడా మానసిక వికలాంగులు. ఈ తన ఇంటి పరిస్థితిని ఈ క్యాథలిక్ ఛానల్ టీవీ యొక్క వైస్ ప్రెసిడెంట్ వారి విచారణకర్త దగ్గరికి వెళ్ళి ఆ గురువు గారిని సలహా అడిగితే, గురువు గారి సలహా మేరకు ఈ కుటుంబం యేసు తిరుహృదయానికి, యేసు మరియా జోజప్పల హృదయాలకు అంకితం చేసుకుని ప్రార్థించండి, మీ బిడ్డలను అర్పించండి అని విచారణ గురువు యొక్క సలహా. కుటుంబం అంతా కలిసి ప్రార్థించండి అంటే మొదట్లో భార్య భర్త ఇద్దరు కూడా కలిసి ప్రార్థిస్తుంటే మిగతా నలుగురు బిడ్డలు ఉన్నారు కదా, సోఫాలో కూర్చొని కుర్చీల్లో దజ్జాగా పడుకొని సెల్ ఫోన్ చూసుకోవడమో టీవీలో ప్రోగ్రాం చూసుకోవడమో, కళ్ళ ముందు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉంటే మేము కూడా వెళ్ళి ప్రార్థన చేద్దామనే బుద్ధి జ్ఞానం ఆ పిల్లలకు లేదు. కానీ పట్టు సడలకుండా ధైర్యంతో నమ్మకంతో ఈ భార్యాభర్తలు ఇద్దరు అలాగా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. 3 నెలలు అయిన తర్వాత ఆ ఆడపిల్ల, అంటే భర్తను వదిలిపెట్టి ఇంట్లోనే ఉంటుంది కదా, ఆ ఆడపిల్ల వచ్చి ఆ ప్రార్థనలో ఏకీభవించి కూర్చోవడం మొదలుపెట్టిందంట. 3 నెలల తర్వాత మానసిక వికలాంగులని చెప్పానే, వాళ్ళు కూడా అంతవరకు సోఫాలో ఉండి ఏదేదో ఆడుకుంటూ ఉండేవాళ్ళు,
వాళ్ళు పాపం మైండ్లో బాగోలేరు కదా అని వీళ్ళు కూడా పిలిచేవాళ్ళు కాదు. కానీ వాళ్ళంతట వాళ్ళే వచ్చి ప్రార్థన అయ్యేసరికి కూర్చుంటూ ఉండేవాళ్ళంట. ఇలా గడుస్తున్నాయి. ఈ ముగ్గురు పిల్లలు వచ్చారు కానీ మత్తు పదార్థాలకు బానిసైపోయిన ఆ మొదటి బిడ్డ మాత్రం ప్రార్థనలకు రావటం లేదు. తండ్రి ఎంతో బాధపడ్డాడు. ఒకరోజు డ్యూటీ నుంచి చాలా లేటుగా వచ్చాడంట తండ్రి. ఆ రోజు కుటుంబ ప్రార్థన మిస్ అయిపోయాడు. చూస్తే భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆ మొదటి బిడ్డ కంటికి కనిపించటం లేదు. వీడేమయ్యాడో, అసలే డ్రగ్స్కి మత్తు పదార్థాలకు బానిస అయిపోయాడు, వీడేమైపోయాడో అని హుటాహుటిగా వెతకడం ప్రారంభిస్తున్నారు. ప్రతి చోట వెతుకుతున్నారు, ఏ అఘాయిత్యం చేసుకున్నాడో ఏంటో అని. చివరికి తన కుటుంబంలో ఒక మూల ఒక స్టోర్ రూమ్లో వెక్కి వెక్కి ఏడుస్తూ మోకాళ్ళ మీద ఉండి చేతిలో జపదండ పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండడం చూశాడంట ఆ కన్న తండ్రి. ప్రియులకు దేవిని బిడ్డలారా, ఆ బిడ్డ అంటూ ఉన్నాడంట, ఎన్నాళ్ళు నన్ను నేను బాధించుకుని కన్న తల్లిదండ్రులైన మిమ్ము బాధ పెట్టాను. ఆ మూడు హృదయాలను, యేసు మరియా జోజప్ప హృదయాలను కూడా నేను బాధ పెట్టాను, నన్ను క్షమించండి అంటూ మారు మనసు పొందాడంట. ప్రియులకు దేవిని బిడ్డలారా, ఈ టీవీ ఛానల్ యొక్క వైస్ ప్రెసిడెంట్ ఏమంటాడంటే, మేము మా కుటుంబాన్ని యేసు మరియా జుజప్పల హృదయాలకు అర్పించుకున్నాం, పాడైపోయి శిథిలమైపోయినటువంటి మా ఇంటి కోటను దేవుడు అందమైన కోటగా మలిచాడు అని ఈయన సాక్ష్యం. ప్రియులకు దేవిని బిడ్డలారా, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళ ప్యారిష్లో ప్రతీ నెల మొదటి శుక్రవారం, ప్రతీ నెల మొదటి శనివారం తిరుహృదయ భక్తిని, మరియ తల్లి నిష్కలంక హృదయని భక్తిని ఆ విచారణలో కండక్ట్ చేసేది ఈ కుటుంబమే. ఎలాంటి కుటుంబం ఎలా మారిపోయిందో ఒకసారి గ్రహించండి ప్రియులకు దేవిని బిడ్డలారా. ఆ మూడు హృదయాలు మనల్ని ఎంతో ప్రేమిస్తాయి. అందుకే వి ఆల్వేస్ మస్ట్ సే, యేసు మరియా జుజప్ప, నా హృదయమును, నా ఆత్మను, నా జీవితమును నీకు సమర్పించుచున్నాను. యేసు మరియా జుజప్ప, నా కడపటి అవస్థలు నాకు సహాయం చేయండి. యేసు మరియా జుజప్ప, మీ దివ్య సన్నిధానములో సమాధానముగా ప్రాణము విడిచే అనుగ్రహం నాకు దయచేయండి అని మనం ప్రార్థన చేయాలి. అందుకే మన వాక్యంలో చదువుకున్న మార్కు సువార్త 10వ అధ్యాయము 9వ వచనములో, దేవుడు జతపరిచిన దానిని మానవుడు వేరుపరచకూడదు. అవును ప్రియులారా, యేసు తిరుహృదయానికి అంకితమైన మనలను, మన కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను దేవుడు జతపరిచాడు. సైతానుడు విభజించాలని చూస్తాడు. ఆ తిరు కుటుంబములాగా మనము కూడా సుఖములోనే కాదు, కష్టములో కూడా ఒకరికొకరము కలిసి జీవించే అనుగ్రహము దయచేయమని వేడుకుందాం. యేసుది తల్లిదండ్రులను విధేయించే హృదయం. బిడ్డలారా, మీరు కొడుకులైనా కూతురులైనా మీ తల్లిదండ్రులను విధేయించే హృదయం మీకుందా? జోజప్ప గారిది భార్యను ప్రేమించే హృదయం, బిడ్డను కాపాడే తండ్రి హృదయం. ప్రియ తండ్రులారా, మీ భార్యలను, మీ బిడ్డలను జోజప్ప గారిలాగా మీరు ప్రేమిస్తూ కాపాడుకోగలుగుతున్నారా? బాధ్యత కలిగినటువంటి తండ్రులుగా మీరు జీవిస్తూ ఉన్నారా? మరియ తల్లిది భర్తను గౌరవించే హృదయం, బిడ్డను ప్రేమించే హృదయం. తల్లులారా, భార్యలారా, మీ భర్తలను తగు విధంగా మీరు గౌరవించగలుగుతున్నారా? మీ బిడ్డల పెంపకం విషయంలో మరియ తల్లి యేసయ్యను పెంచిన విధముగా మీ బిడ్డలను మీరు పెంచగలుగుతున్నారా? పెంచే క్రమంలో విసుగు లేకుండా క్రమశిక్షణతో మీ బిడ్డలను పెంచగలుగుతున్నారా? యేసు మరియా జోజప్పల హృదయం మీకు, మీ కుటుంబాలకు స్ఫూర్తిగా, ప్రేరణగా మారాలని, ఆ మూడు హృదయాలు మీ కుటుంబాలను ఎప్పుడు పట్టుకుని ఐక్యపరిచే ఉంచాలని, విభజించాలని ప్రయత్నిస్తున్నటువంటి సైతాను యొక్క కుతంత్రాల నుంచి దేవాది దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను విడిపించాలని నా ప్రార్థన. దేవాది దేవుడు ఆ తిరు హృదయ ప్రేమ వలన మిమ్ములను, మీ కుటుంబాలను ఆ మూడు హృదయాల సమర్షణలో నిరంతరము కాచి కాపాడునుగాక. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క మహిమార్థము ఈ 30 రోజుల తిరు హృదయ భక్తిలో మీరందరూ పాలు పంచుకున్నందుకు నాకు, మీకు
ఆ దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ దేవాది దేవుడికి నిండు మనసుతో కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నాను. ఈ 30 డేస్ ఆఫ్ రిట్రీట్ విత్ ది సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ అన్న ఈ క్రమంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అడుగు యేసు తిరుహృదయం వైపు మనం వేసుకుంటూ ఈ 30 అడుగుల మన హృదయ ప్రయాణంలో 30 అడుగులు వేశాం. ఈ మనం వేసే ఈ చివరి అడుగు అంతం కాదు, ఇది ఆరంభం కావాలి. నా మట్టుకైతే నేను నాకు చేతనైన చిన్న ప్రయత్నం చేశాను. ఈ భక్తి మీ కుటుంబాలకు మీ ఆత్మీయ ఎదుగుదలకు కాస్తైనా ఉపయోగపడుతుందని నా యొక్క ఆశ. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం వీలున్న మట్టుకు జూన్ మాసంలో ఈ ప్రోగ్రామ్ను ప్రతిరోజు మీరు పెట్టుకొని యేసు తిరుహృదయ భక్తిలో మీ కుటుంబం ఎదుగుతుందని నా యొక్క కోరిక. మీరు మాత్రమే కాదు, తిరుహృదయ భక్తిని ప్రకటించే ప్రోత్సహించే వారధులుగా మీరు మారాలి అంటే ఈ యూట్యూబ్ ఛానల్ని ఈ ప్రోగ్రామ్ని మీ బంధువులకు షేర్ చేయండి. తిరుహృదయ భక్తిలో వారిని కూడా ఎదగనివ్వండి. చవిచూచి రుచిచూచి తెలుసుకునుడు ప్రభువు ఎంత మంచివాడో మీకే తెలియను కదా. ఈ 30 రోజులు తిరుహృదయ ప్రేమను మీరు రుచి చూశారు. మీరు ప్రేమించే వారిని కూడా దీన్ని రుచి చూడనివ్వండి. తిరుహృదయ భక్తిని ప్రకటించే వాళ్ళముగా మనము కూడా మారుదాం. మీ అనుదిన ప్రార్థనలో నా కోసం, నాలాంటి గురువులందరి కోసం ప్రార్థిస్తారని మీ అందరి ప్రార్థన సహాయం కోరుతూ దేవుడు మిమ్ము దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ దయ చూపండి, మీ దివ్య రాజ్యములో చేర్చుకోనండి. ఓ హృదయమా, తిరుహృదయమా, ఓ హృదయమా, తిరుహృదయమా. 30వ రోజు దివ్య హృదయము నీతికి మాతృక. యేసునాథుడు తన జీవిత కాలమంతా నీతి అనేటి పుణ్యము అనుసరించిరి. చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయ సమ్మతమా అని పరిసయ్యులు అడిగినప్పుడు యేసు, చక్రవర్తికి చెల్లించవలసినది చక్రవర్తికిని, దేవునికి చెల్లించవలసినది దేవునికిని చెల్లింపుడు అని చెప్పిరి. అలా చెప్పుటలో యేసు ప్రభువు నీతి అనేటి పుణ్యమును ఎట్లు అనుసరించినారో మనం గ్రహించగలం. ప్రతివానికి ఇవ్వవలసిన దానిని సరిగా ఇచ్చినట్లు చేసడు పుణ్యమే నీతి అనబడును. నీతిమంతుడు అంటే నీతిగలవాడు, న్యాయశీలి, మంచి నడవడిక ఉన్నవాడు అని అర్థం. దేవునికి మనుష్యులకు మనము చెల్లించవలసినదంతా తప్పక నెరవేర్చ ఈ పుణ్యము మనలను ప్రోత్సాహపరచుచున్నది. దేవునికి సేవ చేయుటకు, మనకు ఉన్నదంతా ఒప్పగించుటకు యేసు ప్రభువు మనకు సుమాతృకగా ఉన్నారు. తన పితను మహిమపరచి, పితచిత్తమును నెరవేర్చి, మానవాళికి ఆయనను ఎరిగించి, మానవులు ఆయనను ప్రేమింపచేయుటలు యేసునాథుడు పడిన కష్టములను వివరింప సాధ్యపడదు. అందునిమిత్తమే యేసు ఈ లోకమునకు వచ్చిరి. ఈ దైవ సేవను వృద్ధి చేయుటకై తను మనుష్యావతారమెత్తి ప్రాణమును ఇచ్చిరి. యేసునాథుడు ఈ లోకమును విడిచి ఎడబాయినప్పుడు, తండ్రి మీరు నాకు కల్పించినవన్నయు నెరవేర్చితినని వచించిరి. మనము చనిపోవు తరుణములో యేసు ప్రభువులాగా, తండ్రి మీరు నాకు కల్పించినవన్నయు నెరవేర్చితిని అని చెప్పగలిగితే మనము ఎంతో భాగ్యవంతులమే. సర్వేశ్వరుడు మనలను సృష్టించిన రక్షకుడే కావున మనము ఆయనను ఆరాధించి, ప్రేమించి, సేవించి, వారికి విధేయించి నడుచుకున్న బాధ్యత మనపై ఉన్నది. మనము ఉత్తమ క్రైస్తవులుగా నడుచుకున ఆశించినట్లయినా నీతి అనే పుణ్యము అనుసరించి దైవాజ్ఞలకు లోబడి యేసునాథునికి మరణ పర్యంతము ప్రామాణికముతో సేవ చేయవలెను. ఓ యేసు ప్రభువా, మీరే చివరి వాక్ అని మేము నమ్ముచున్నాము. మంచివారు మీలో గెలుపొందారు, సాత్వికులు మీయందు విజయం సాధించారు, నీతిమంతులు గెలుపు కిరీటాన్ని పొందారు, హృదయశుద్ధి గలవారు చీకటిలో చుక్కల వలె వెలుగుచున్నారు. మీ దివ్య హృదయ భక్తులు
సర్వేశ్వరుని ఎడల నీతి అనెడు పుణ్యమును సాధ్యమైనంత వరకు అనుసరించుచున్నారు. శోధన సమయములందు మీపై గల భక్తి విశ్వాసములను విడిచిటలేదు. మీరు నేర్పిన నీతి నియమాల ప్రకారం మేము జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి. యేసునాథుని దివ్యహృదయ భక్తులందరూ దేవునికి, పొరుగువానికి తాము చెల్లింపవలసినదంతా సరిగా ఒప్పగించి దృఢమైన ప్రతిజ్ఞ చేయు పక్షమున వారందరూ పునీత జోజప్పగారి వలె నీతిమంతులు కాగలరు. దివ్య సన్నిధిని వెతికి చేరిన ఆత్మలన్నీ పదిలపరచబడతాయి. నీతి, న్యాయం, ధర్మం నిజ జీవితానికి మూలపుణ్యములు. వాటిని మాకు ప్రసాదించి మమ్ము ఏలుకొనండి. అద్భుత సంఘటన. ఒకరోజు అవస్థభ్యంగమిచ్చుటకు ఒక గురువు పిలువబడినారు. శరీరమంతా పుండ్లతో నిండి కదలక మెదలక కట్టెవలే మంచం మీద పడియున్న రోగిని స్వామి చూశాడు. ఆ రోగికి సహాయము చేయుటకు అతని వద్ద ఎవరూ లేరు. అతని కుమార్తెరే కూలి పని చేసి అతనికి భోజనము పెట్టుచుండెను. రోగి చాలా శాంతముగా ఉండుట చూచి గురువు, ఇంత దారుణ స్థితియందు ఉన్న నీవు సంతోషంగా సమాధానంగా ఎలా ఉండగలుగుతున్నావని ఆశ్చర్యంతో అడిగారు. వ్యాధిగ్రస్తుడు, స్వామి, మీరు మీ కన్నులను ఒకసారి పైకెత్తి చూచిన ఎడల నాకు ఎక్కడ నుండి ఊరట వస్తుందో మీకు తెలియను అని ఆనందంగా చెప్పాడు. అలాగే గురువు పైకి చూచినప్పుడు అక్కడ యేసునాథుని దివ్యహృదయ పటము, మరియమ్మగారి నిష్కలంక హృదయ పటము గోడకు తగిలించి ఉండుట కనుగొన్నాడు. అంతట వ్యాధిగ్రస్తుడు, స్వామి, వీని నుండే నేను ఊరట పొందుచున్నాను. బాధలు, వేదనలు అధికమగునప్పుడు ఆ పటమును చూచి యేసుప్రభువు, మరియమ్మగారు నాకన్నా అధిక వేదనలు అనుభవించిరి. అయిననూ వారు నిష్కలంకము గలవారలే. మరి నేను మహాపాపాత్ముడనని తలంచినప్పుడు వెంటనే నాకు మనశ్శాంతి కలుగుచున్నది అనెను. ఈ ఆశ్చర్యకరమైన మాటలు విని గురువు యొక్క హృదయము సంతోషానందాలతో ఉప్పొంగిపోయింది. ఆ రోగి యొక్క తిరుహృదయ భక్తికి ముగ్ధుడైపోయాడు. రోగి కడపటి దేవద్రవ్యానుమానములన్నింటినీ పొంది యేసునాథుని దివ్యహృదయమా, నిష్కలంక మేరీమాత హృదయమా, నా ఆత్మను మోక్షమునకు పిలుచుకొనుము అని చెప్పుచు దైవానందమున మునిగినవాడై రెండవ దినమున భాగ్యమైన మరణము పొందెను. పునీత మార్గరీతమ్మ గారి సుకృత వాక్యము. యేసునాథుని దివ్యహృదయమా, మాలో స్వార్థం నిండియున్నది. మీ అంతులేని ప్రేమతో మమ్ము రక్షించండి. మేము అహంకారం, అసూయ, ద్వేషాలతో పొర్లుచున్నాము. మీ వినయంతో, సాత్వికతతో మమ్ము శుద్ధి చేయండి. రక్షణ అవసరమున్న పాపులము మేము, తిరిగి నీ వద్దకు రావాలని ఆశించుచున్నాము. నీతికి, నిజాయితీకి మాతృక అయిన దివ్యహృదయమా, మమ్ము నీ దరి చేర్చుకోండి. సుకృత జపము. యేసునాథుని మధురమైన హృదయమా, నీవు నేర్పిన నీతి నియమాల ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి. ఆమేన్. యేసు తిరుహృదయమునకు సమర్పించుకును జపము. ఓ యేసువా, మా దివ్యరక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్యహృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి, బలపరచి, బాగుచేసి మీ దివ్య ప్రేమను వాటి యందు నింపండి. ఓ మహాప్రేమగల తిరుహృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగను, జీవముగను ఉండి మరులోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై ఉందురుగాక. ఆమేన్. యేసునాథుని దివ్యహృదయ ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థన విననవధరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండు పితేన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి. లోకమును రక్షించిన సుతుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి. పవిత్రాత్మయైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి.
నిత్య పిత యొక్క ఏకసుతుడైన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. కన్య మరియమ్మ గర్భమున స్పిరితు సాంక్తుచే అమర్చబడిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. మిగుల ఐక్యముచే దైవ వార్తతో ఏకీభవించియుండు యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. మట్టులేని ప్రతాపము గల యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. సర్వేశ్వరుని పరిశుద్ధ ఆలయమైన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. మహోన్నతమైన వారి వాసస్థలమైన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. సర్వేశ్వరుని గృహమును మోక్షము యొక్క వాకిలి అయిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. ప్రేమాధిక్యము చే మండెడు మంట అయిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. నీతి ప్రేమలకు ఉనికి పట్టు అయిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. మేలుతనము చేతను ప్రేమ చేతను నిండియుండు యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. సకల పుణ్యములకు అగాధమైన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. సకల స్తోత్రములకు మిగుల పాత్రమయ్యుండు యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. సకల హృదయములకు రాజును మధ్యస్థానమనైన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. జ్ఞాన వివేకముల చేయి నిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగియుండు యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. దైవత్వ సంపూర్ణము వాసము చేయు యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. మీ పితకు మిగుల ప్రియమైన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. మీ సంపూర్ణమైన మేలులను మేమందరము పొందినట్లు చేసిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదర్శుల ఆశయ అయిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. ఓర్పును మిగుల దయాలత్వమును గల యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. మిమ్ము ప్రార్థించు వారికెల్లరకు పూర్ణముగా వసుగడు యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. జీవమునకు పరిశుద్ధతనమునకు ఓటయైన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. నింద అవమానముల చేయి నింపబడిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. మా అక్రమముల నిమిత్తము నలుగు కట్టబడిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. మరణ పర్యంతము విధేయతను చూపిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. ఈటచే పొడవబడిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. సర్వ ఊరటలకు ఊరట అయిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. మా జీవమును ఉత్థానమైన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. పితతో సమాధాన పరచి ఐక్యము కలుగు చేయు యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. పాపుల నిమిత్తము బలి అయిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. మిమ్ము నమ్మిన వారులకు రక్షణ అయిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. మీ యందు మరణించు వారులకు నమ్మిక అయిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. సకల పునీతుల ఆనందమైన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లయైన యేసువా మా పాపములు మన్నించండి స్వామి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లయైన యేసువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లయైన యేసువా మా మీద దయగా ఉండండి స్వామి. హృదయమునందు దీనతయును శాంతమును గల యేసువా మా హృదయములు మీ హృదయమును ఒప్పి ఉండులాగును చేయండి. ప్రార్థించుదము. సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర, మీకు మిక్కిలి ప్రియసుతిని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్తోత్రమును కృపతో చూడను అవతరించండి. దేవరవారు కనికరించి అడుగుకును వారలకు మన్నింపును వసగనవధరించండి. దేవరవారితోనూ పవిత్రాత్మతోనూ జీవితులైన సదాకాలము రాజ్య పరిపాలనము చేయు మీ దివ్యసుతుడగు యేసుక్రీస్తు పేరిట ఈ మనవిని దయచేయండి. ఆమేన్. యేసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. యేసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. యేసునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ
మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమీన్. గర్భాన పవిత్రాత్మచే ఉదయించిన ఓ తిరుహృదయమా, పరిశుద్ధ దేవుని ఆలయమా, దివ్య మందసమా తిరుహృదయమా, మహోన్నత దేవుని నివాసమా, మహోన్నత దేవుని నివాసమా, దేవుని గృహమా మోక్షపు వాకిలి శరణం శరణం, దేవుని గృహమా మోక్షపు వాకిలి శరణం 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 శరణం. ఓ హృదయమా తిరుహృదయమా, ప్రేమాగ్నిచే మండుచున్న తిరుహృదయమా, నీతి ప్రేమల ఊటయైన తిరుహృదయమా, సకల పుణ్యాల కేంద్రమా తిరుహృదయమా, సకల స్తోత్రాల పాత్రమా తిరుహృదయమా, ఈటచే గాయపడిన మా జన్మస్థానమా, ఈటచే గాయపడిన మా జన్మస్థానమా, పాప పరిహారమా నిత్యానందమా, పాప పరిహారమా నిత్యానందమా నిత్యానందమా నిత్యానందమా. ఓ హృదయమా తిరుహృదయమా, ఓ హృ
హృదయమా తిరుహృదయమా మా మీద దయ చూపండి మీ దివ్య రాజ్యములో చేర్చుకోనండి మా మీద దయ చూపండి మీ దివ్య రాజ్యములో చేర్చుకోనండి ఓ హృదయమా తిరుహృదయమా పో హృదయమా